హాయ్ ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ గోపిచంద్ మల్లిని కాంబినేషన్ లో వస్తున్న మూవీ వీరసింహ రెడ్డి. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. విషయం ఏంటంటే, భారతీయులకు రెండు విషయాలంటే చాలా చాలా మహా ఇష్టం అన్నమాట. ఒకటి క్రికెట్, రెండవది సినిమా. ఈ రెండిటితో మనం ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటాం. ఈ రెండిట్లో ఏది వస్తున్నా దాన్ని చూడడానికి కోట్లాది మంది ప్రేక్షకులు రెడీ అవుతారన్నమాట. అటు పలువురు క్రికెటర్లు కూడా సినిమాలో నటిస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే, T20 వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ చాలా చాలా ఉత్కంఠంగా కొనసాగింది. ఈ మ్యాచ్ ఇండియా గెలవడంతో సెమీఫైనల్ బెర్త్ ను ఖరారు చేసుకుందనమాట. అయితే ఈ మ్యాచ్ ను చూసేందుకు ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయారు. ఈ మ్యాచ్ ను చూసిన వారికి ఖచ్చితంగా నందమూరి హావా కనిపిస్తుంది. ఇండియా క్రికెట్ మ్యాచ్ లో బాలయ్య హావా ఏమిటని అనుకుంటున్నారా? మ్యాచ్ జరిగేటప్పుడు స్టేడియంలో బాలయ్య అభిమానులు కూడా సందడి చేస్తూ కనిపించారు. వారు బాలయ్య నటిస్తున్న తాజా చిత్రం వీరసింహారెడ్డి పోస్టర్ ను పట్టుకుని కనిపించారు. అయితే ఆ పోస్టర్ లో ఒకవైపు బాలయ్య కనిపిస్తూ ఉండగా మరోవైపు విరాట్ కోహ్లీని ఎడిట్ చేసి పెట్టారు. ఆ ఫోటోను విరాట్ ఫ్యాన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ గా మారింది. ఇక ఆ ఫోటోను చూసిన వీరసింహారెడ్డి చిత్ర దర్శకుడు గోపిచంద్ మల్లిని కూడా దాన్ని పోస్ట్ చేయటంతో బాలయ్య మజాక్ అంటూ నందమూరి అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారన్నమాట. ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది కాబట్టి అద్భుతమైన విజయం అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.